వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మార్నింగ్ లేవగానే డైలీ రొటీన్ లైఫేనండి, ఇల్లు ఊడ్చడము, గిన్నెలు తోమడము, ఇవన్నీ. ఆడవాళ్ళకి డైలీ ఇదే పనులు ఉంటాయి కదా. ఇప్పుడు ముగ్గు పెట్టడం కానీ, వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టే వరకు ఏ పనులు కావు. అయితే ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటున్నాను, చిన్న ముగ్గేనండి. ఫ్రైడే రోజు కానీ ఇంకా థర్స్డే ఇట్లా అయితే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటాము. డైలీ పెట్టాలి కంపల్సరీ, వాకిట్లో ముగ్గు వేయడం. ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ముగ్గు వేయడం అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంకా స్కూళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 2 డేస్ అయితే స్కూల్ ఓపెన్ అయితే ఇంకా ఫుల్ బిజీ ఉంటారు లేడీస్ అంతా. పొద్దున్న లేవగానే ఇంటి పనులు కానీ, స్కూల్కి రెడీ చేయడం పిల్లల్ని, ఇదే సరిపోతుంది. ఇంకా తులసి కోటలో నీళ్ళు పోస్తున్నాను అష్టలక్ష్మి చెంబుతో, పూజ గదిలో ఉన్న చెంబుది. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చెట్లకి నీళ్ళు పోసుకోవడం అయిపోయింది. రోజు ఇలా చెట్టు తులసి కోటలో నీళ్ళు పోసి మొక్కడం చాలా మంచిది. ఇప్పుడు చాయ్ పెడుతున్నాను, డికాషన్ మసులుతుంది. చూడండి మార్నింగ్ మార్నింగ్ వెలుతురు, సూర్యుడి వెలుతురు ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి సూర్యుడు కనిపించాడు, వెలుతురు మాత్రం వస్తుంది మా ఇంట్లోకి. వెలుతురు రావడం కూడా మంచిది. డైలీ మార్నింగ్ లేవగానే వాకిల్ నూకి ముగ్గు వేయడం కానీ, ఇల్లు ఊడ్చడం కానీ, క్లీన్ చేసుకోవడము, గిన్నెలు తోమడం అయిపోయాక ఫస్ట్ బిల్డింగ్ పైకి వెళ్ళి డైలీ వాటర్ వేయాలి చెట్లకి. ఇది మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ అన్నమాట. ఇది చెట్లకు నీళ్ళు పోయడం, ఎండాకాలం కదా, ఒకరోజు నీళ్ళు పోయకపోయినా ఆ చెట్లు అన్నీ నిద్రపోతాయి. అందుకని చెప్పి డైలీ మార్నింగ్ ఫస్ట్ చెట్లకు నీళ్ళు పోస్తాము. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇంకా అయిపోయాక బట్టలు ఉతకడము, ఆరేయడం కూడా సగం అయిపోయింది పని.
ఇంకా ఆడవాళ్ళకు ఉండేవి ఇవే పనులు కదండి. ఎన్ని పనులు చేసినా ఇంకా పనులు అవుతానే ఉంటాయి. ఇది మాత్రం రొటీన్ లేడీస్కి. ఇంకా నేను ఈరోజు చేయబోయే కర్రీ స్పెషల్ వచ్చి ఫస్ట్ ఆనియన్ స్టవ్ పైన కాలుస్తున్నాను చూడండి. దేనికోసం అనుకుంటున్నారు ఈ ఆనియన్ కాలవడం? ఏ కర్రీకి అట్లా చేస్తాము చెప్పండి, ఎవరికైనా ఐడియా వస్తే ఆనియన్ ఎందుకు ఇలా కాలుస్తాము? ఫిష్ కర్రీ కోసమే కదా. చూడండి, ఫిష్ తెచ్చుకున్నాము. ఫిష్ చేపల పులుసు పెడుతున్నాను నేను ఈరోజు. ఇంకా వచ్చి రాగి సంకటి ముద్ద, దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. షార్ట్ ఫామ్లో చూపించేసాను కర్రీ. ఇంకా చేపలు పులుసులు వేస్తున్నాను. ఇంకో 10 నిమిషాలలో చేపలు కూడా పులుసుల, తెలంగాణ చేపల పులుసు. ఈ పులుసులో తెలంగాణ చేపలు కుతకుతా ఉడుకుతాయి, చూస్తూ ఉండండి, చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి గంటెతో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మెల్లగా ఉడుకుతూ ఉంటాయి ఫిష్. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు రాగి సంకటి ముద్ద కూడా రెడీ అయిపోయింది. మంచిగా కలుపుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోయి